నా యూజర్ ఒకరు కామెంట్ పెట్టారండి, దానికోసమని నేను ఒక వీడియో రిప్లై చేస్తున్నాను. యూజర్ అనే వీక్షకులు సబ్స్క్రైబర్ పెట్టారండి, హలో సార్, నేను స్కిన్ లైట్ వైటనింగ్ క్రీమ్ 1 ఇయర్ నుంచి యూజ్ చేసి స్టాప్ చేశాను. స్టాప్ చేశాక నా ఫేస్ ఇంకా బ్లాక్గా అయ్యింది. తర్వాత ఏ క్రీమ్ యూజ్ చేసినా ఇంకా బ్లాక్గా అవుతుంది. నాకు మంచి వైటనింగ్ క్రీమ్ సజెస్ట్ చేయండి సార్ ప్లీజ్ అని అంటున్నాను. చాలా ముఖ్యమైన ప్రశ్న అండి, చాలామందికి ఈ ప్రాబ్లం ఉంది. తెలియకుండా పక్కన వాళ్ళు ఇచ్చిన క్రీమ్స్, లేదా మెడికల్ షాపుల నుంచి కొనుక్కున్న స్టిరాయిడ్ క్రీమ్స్, తెలియకుండా వేరే వాళ్ళు ఇచ్చిన క్రీమ్స్ తోటి పెట్టుకొని చర్మాన్ని బాగా డ్యామేజ్ చేసుకుంటూ ఉంటారు. దీంట్లో స్టిరాయిడ్స్ ఉన్నాయి అని అంటే దానికి మనం జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంటుంది. యూజువల్గా డర్మటాలజిస్టులు, అలానే స్కిన్ స్పెషలిస్టులు, ఎండీ డీవీఎల్ చేసిన వాళ్ళు, డీడీవీఎల్ చేసిన వాళ్ళు కాకుండా మిగతా వాళ్ళు ఇచ్చిన క్రీమ్స్ని ఏది ఇష్టం ఉన్నట్టుగా అడపదడపగా ఫేస్ పైన పెట్టకండి. దీంతో చాలా ప్రాబ్లమ్స్ ఉంటున్నాయి. ఆన్లైన్లో సీరమ్స్ ఇష్టం ఉన్నట్టుగా దొరకటం, ఆన్లైన్లో క్రీమ్స్ దొరకటం, పర్ల్ క్రీమ్స్ దొరకటం, ఇలాంటివన్నీ కూడా బ్యూటీ పార్లర్లో క్రీమ్స్ తీసుకోవటం, ఇలాంటివి చేయటంతో మీకు చర్మంలో ప్రాబ్లమ్స్ అనేటివి ఎక్కువ అవుతాయి. దీని గురించనే నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికని మీ ముందుకు వచ్చానండి. నేను మీ డాక్టర్ రాజ్ కిరీట్, సెలెస్టీ స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్, జూబ్లీ హిల్స్ మరియు కోకాపేట్లో చీఫ్ అండ్ ఫౌండర్ డర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్గా ప్రాక్టీస్ చేస్తున్నాను. చాలా ముఖ్యమైన విషయం అండి, మనకి స్టిరాయిడ్ డిపెండెంట్ ఫేసెస్, టాపికల్ స్టిరాయిడ్ డిపెండెంట్ ఫేసెస్ అనే కండిషన్ ఒకటి ఉంటుందండి. ఈ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి బేసికలీ ఏంటంటే ఎందుకు వస్తుంది అని అంటే స్టిరాయిడ్ క్రీమ్ని అదే పనిగా యూజ్ చేయటం. స్టిరాయిడ్ క్రీమ్స్ యూజ్ చేయటం వల్ల దానికి మనకి చర్మంలో జరిగే నష్టాలు తెలియకుండా జరిగిపోతూ ఉంటాయన్నమాట. స్టిరాయిడ్ క్రీమ్ పెడుతున్నప్పుడు ఏమవుతుందంటే చర్మంలో నిగారింపు అనేది చాలా ఎక్కువ వస్తుంది, బాగా మెరుస్తూ ఉంటారు, తెల్లగా అయిపోతారు, కానీ అది ఆపంగానే ఇంకా నల్లగా అయిపోతూ ఉంటారనమాట. ఇలా ప్రాబ్లమ్స్ అవుతూ ఉంటాయి దీంతో, స్టిరాయిడ్ క్రీమ్స్ తోటి. అయితే ఏంటిది ఇంకా నల్లగా అవుతున్నాను, లేకపోతే ఆ క్రీమ్ పెడితే బాగుంటుంది, మెరుస్తుంది కదా అని చెప్పేసి చక్కగా పెట్టుకుంటారనమాట. మొన్నగాక మొన్న నాకు ఒక 15 ఏళ్ళ నుంచి వాళ్ళు మెలాకేర్ అనే ఆయింట్మెంట్ని కంటిన్యూస్గా పెడుతున్నారట. ఇంట్లో ఫంక్షన్స్ ఉంటాయి అని చెప్పేసి రోజు అదే పనిగా ఫంక్షన్స్ ఉంటాయి అని చెప్పి రోజు అదే పనిగా పెట్టడం, ఫంక్షన్స్ రాగానే ఎక్కువగా పెట్టడం, మళ్ళీ ఆపేస్తే ఇంకెక్కువ నలుపు కావటం, ఇలానే ప్రాబ్లం ఉంటాయి. మళ్ళీ మొన్న వచ్చారు, నెలన్నర అయ్యింది, చర్మం చాలా బాగా సెటిల్ అయింది. సెటిల్ అయ్యి ఇంకా ముందుకు ట్రీట్మెంట్కి మంచిగా చేసుకోవాలని ప్రయత్నం చేస్తున్నాం. లేజర్స్, పీల్స్ ఈ సమయంలో చేయమండి. మేము అది మీకేంటంటే అది స్లోగా స్కిన్ రిపేర్ రికవరీ అయ్యేంత వరకు మనం వెయిట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఉదాహరణకి ఇంకో పేషెంట్ కూడా నాకు దాదాపుగా 1 సంవత్సరం క్రితం వచ్చారండి. 1 సంవత్సరం క్రితం వచ్చినప్పుడు వాళ్ళకి చర్మానికి ఎవ్రీడే స్టిరాయిడ్ క్రీమే పెడతారనమాట. ఎవ్రీడే స్టిరాయిడ్ క్రీమ్ పెట్టిన దానికి ఖచ్చితంగా బాగా ప్రాబ్లం వస్తుంది కదండి. వచ్చింది ప్రాబ్లం, స్కిన్ అంతా ఎర్రగా అయిపోవటం, దద్దులు రావటం, మంగు మచ్చలకు అని చెప్పి ఆ క్రీమ్ పెట్టడం, స్కిన్ ర్యాష్ రావటం, ఇది దానికి దాదాపుగా 6 నెలల దాకా సమయం పట్టిందండి. 6 నెలల సమయం తర్వాత పేషెంట్కి చాలా మంచిగా, ఎంత మంచిగా ఉండేనంటే అంత మంచిగా ఉండేనమాట. అంటే ఆ స్కిన్ సెటిల్ కావటానికని 6 నెలల వరకు టైం పడుతుందండి. సింపుల్ మాయిశ్చరైజర్స్ పెట్టడం, మాయిశ్చరైజర్ చేసి స్కిన్ని సాఫ్ట్గా ఫేస్ వాష్ యూస్ చేయటం, అలానే మంచి జాగ్రత్తలు తీసుకొని మంచి డైట్ తీసుకొని, ఒకవేళ దురద ఉండి, మంట ఉండి, రెస్ట్లెస్నెస్గా ఉంటే దానికి చిన్నగా ట్యాబ్లెట్స్ తీసుకోవటం, ఇలాంటి ప్రయత్నాలు అనేటివి మనం చేయాల్సిన అవసరం ఉంటుందన్నమాట. సో ఈ స్టిరాయిడ్ క్రీమ్స్ పెట్టడం వల్ల చాలామందికి తెలియక అనర్థాలు అవుతున్నాయి. చూసుకొని జాగ్రత్త పడి చాలా మంచిగా ట్రీట్మెంట్స్ తీసుకొని, ఇప్పుడు మంగుమచ్చలు కూడా పోగొట్టుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారండి, మొటిమలు కూడా పూర్తిగా పోగొట్టుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. అయితే మనము మంచిగా పాజిటివ్గా ఉండి, ఇది మంచిగా ఖచ్చితంగా మనకి ఇంప్రూవ్మెంట్స్ వస్తాయి అని మనం పాజిటివ్గా అనుకొని ముందుకి వచ్చి ట్రీట్మెంట్స్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుందండి. ట్రీట్మెంట్స్ అంటే టాపికల్ స్టిరాయిడ్ డిపెండెంట్ ఫేసెస్కి మేము ఫస్ట్ 2 నెలల వరకు మేము ఎటువంటి లేజర్స్ కానీ పీల్స్ కానీ మనం యూజువల్గా చేయమండి. చేయకుండా మనం కొద్దిగా నెమ్మదిగా చూసుకుంటూ ఉండాల్సిన అవసరం ఉంటుందన్నమాట. మొట్టమొదటిగా మనం చూడాల్సింది ఏంటంటే స్కిన్ రికవరీ కావటానికని వెయిట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఏదైనా కానీ చర్మానికి ఒకవేళ మనకి రికవరీ కాకుండా ఉంటే కనుక దాన్ని ఇంకొద్దిగా మంచిగా మాయిశ్చరైజర్స్ పెట్టుకుంటూ, సన్స్క్రీన్స్ పెట్టుకుంటూ, కొద్దిగా మంచి క్రీమ్స్ అనేది ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉంటుందన్నమాట. అలానే చాలా ఇంపార్టెంట్ ఏంటంటే మనకి ఈ విధంగా చేస్తున్నప్పుడు మంచిగా రిజల్ట్స్ రావాలి అని అంటే మనకి కావాల్సింది ముఖ్యమైన విషయం ఓపిక. చర్మానికి ఈ టాపికల్ స్టిరాయిడ్స్ ఉంటే కనుక ఖచ్చితంగా తీసి అది చెత్తబుట్టలు పడేయాల్సిన అవసరం ఉంటుందండి.
ఆ టాపికల్ స్టిరాయిడ్స్ అనేది మీరు వారం రోజులు కానీ 10 రోజులు కానీ 2 వారాల కంటే ఎక్కువ ఎప్పుడు కూడా చర్మం పైన ముఖం పైన పెట్టకూడదండి. ఒకవేళ ఏ డర్మటాలజిస్ట్ని ప్రిస్క్రైబ్ చేసినా ఏది చేసినా వాళ్ళు ఖచ్చితంగా క్లియర్గా చెప్తారండి. ఒక్కొక్కసారి మనం మర్చిపోయి దాని ప్రకారంగా మనం అలా పెట్టేస్తూనే ఉంటాం అన్నమాట. సో మీరు ఖచ్చితంగా మీరు టాపికల్ స్టిరాయిడ్స్ ఉన్న క్రీమ్స్ని ఆపాలండి. మెడికల్ షాప్లలో ఏదో అడపదడపగా తీసేసుకొని పెట్టేసుకోవటం అనేది చేయకూడదు. అలవాటు ప్రకారంగా మనకి ఏంటంటే చర్మం పైన ఎప్పుడైనా గాయం అవుతే ఏదైనా ఒక క్రీమ్ పెడతాం, అలానే వేరే ర్యాష్ వచ్చినా కానీ అదే క్రీమ్ వాడతాం. సో ఏదున్నా కానీ అదే క్రీమ్ వాడటానికని ప్రయత్నం చేస్తాం. ఇప్పుడు ఎలా ఇంట్లో మనకి పిల్లలు ఉంటే ఒళ్ళు నొప్పులు రాగానే ఫస్ట్ టాబ్లెట్స్ వేసేసుకుంటాం. అసలు ఎందుకు వేసుకుంటున్నాం, ఒళ్ళు నొప్పులకి అసలు కారణాలు ఏంటి అనేది చూసుకోకుండా ఫస్ట్ 2-3 సార్లు ప్రయత్నం చేస్తారు. బాగానే ఉందనంటే అలానే కంటిన్యూ చేస్తారు. అలానే చర్మంలో కూడా మనకి దానికి ర్యాష్ వచ్చినా కానీ ఏ విధమైన ప్రాబ్లం వచ్చినా కానీ అదే క్రీమ్ వాడటం, అందరి ఇంట్లో అదే వాడటం అనేది ఒక అలవాటుగా మారిపోతుంది అన్నమాట. సో అది అలవాటుగా తెలియకుండా అది ప్రాబ్లం పెరిగిపోతూ ఉంటుంది అన్నమాట. అందుకోసమనే మీరు ముఖం పైన కానీ ఎక్కడైనా కానీ ర్యాష్ వస్తే కనుక మీరు మా దగ్గరకు వస్తే దానికి ఎటువంటి క్రీమ్స్ పెట్టాలి, ఎన్నాళ్ళ వరకు పెట్టాలి, ఎలా పెట్టాలి అనేది వివరిస్తాం అన్నమాట. ఇక్కడ చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే మనము రెగ్యులర్గా మాయిశ్చరైజర్ పెట్టి స్కిన్ని రికవర్ చేసుకుంటూ మంచిగా ఒక 6 నెలల దాకా ఓపిక పడితే మీ చర్మం మీ సొంతం అవుతుందండి. ఎక్కువగా హడావిడి చేసుకుంటూ అనవసరంగా టెన్షన్ పడకండి. ఫస్ట్ స్టిరాయిడ్ క్రీమ్ పడేసినాక మీకు చర్మం ఇంకా ఎక్కువ నల్లబడుతుందండి, ఇంకా ఎక్కువ మొటిమలు రావచ్చండి, ఇంకా ఎక్కువ దురద రావచ్చండి, ఇంకా ఎక్కువ నల్లగా అయ్యి మీకు చర్మం అంతా టైట్గా పట్టేసి దురద కూడా పట్టేసినట్టుగా ఉంటుంది. అప్పుడు మీరు వైటనింగ్ కోసమని ప్రయత్నం చేయొద్దు. స్కిన్ రిపేర్ అవుతే, స్కిన్ బ్యారియర్ అనేది రిపేర్ అవుతే మన చర్మంలో పైన పొర కింద పొర ఉంటుంది కదండి, పైన పొరలో బాగా డ్యామేజ్ అవుతుంది అన్నమాట స్టిరాయిడ్ క్రీమ్ పెట్టడం వల్ల. ఆ పైన పొర అనేది రికవర్ కావడానికని కొన్ని నెలల సమయం పడుతుంది. ఆ రికవర్ అయినాక అప్పుడు దానికి మనము లేజర్స్ కానీ పీల్స్ కానీ చేస్తే మంచి రిజల్ట్స్ అనేటివి ఉంటాయి. సో ఇదండి విషయం, మనము ఓపిక పెట్టుకొని స్టిరాయిడ్ క్రీమ్స్ ఆపేసి మీరు వైటనింగ్ క్రీమ్ అడిగారు కాబట్టి నేను మీకు చెప్తున్నానండి. వైటనింగ్ క్రీమ్స్లలో వివిధ రకాలైన క్రీమ్స్ ఉంటాయి కానీ ఇష్టమన్నట్టుగా ఏది వాడకండి. దయచేసి మీరు మా దగ్గరకు వచ్చి అసలుకి ఎంత ప్రాబ్లం అయిందా స్టిరాయిడ్ క్రీమ్స్, మళ్ళీ ఏమైనా చేయాలా, దానికి ఏమైనా విధమైన చేయాలా అనే దానికనే మేము చూడగలుగుతామండి. అలానే అడపదడపగా వైటనింగ్ క్రీమ్స్ కావాలి అని చెప్పి ఎవరినైనా అడిగితే, ఆన్లైన్లో అడిగితే మీకు అలాంటి క్రీమ్స్ దొరకటం అనేది సహజంగా ఉంటుంది. అది తీసుకుంటారు, అప్లై చేసుకుంటారు, వాటి వల్ల అనర్థాలు చాలా ఎక్కువ. వాటి వల్ల మీకు క్రీమ్స్ పెట్టడం వల్ల ఇష్టమున్నట్టుగా మీకు పింపుల్స్ వచ్చే ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. సో ఇది విషయం. మీకు ఈ వీడియో కనుక నచ్చితే కనుక లైక్ చేయండి. ఇన్ఫర్మేషనల్ అవేర్నెస్ వీడియో తోటి మీకు ఎందుకు చెప్తానంటే, చాలామంది నా పేషెంట్స్, నా క్లయింట్స్ చాలామంది స్టిరాయిడ్ క్రీమ్స్ అనేది వాడటం ఆపేసి వాళ్ళ సొంత చర్మాలు వాళ్ళు తెచ్చుకోగలిగారు. అలానే మీరు కూడా చేయగలుగుతారండి. ఆన్లైన్ కన్సల్టేషన్స్ కూడా చేసుకొని మీరు మంచి ప్రయత్నాలు అనేవి చేయొచ్చు. అలానే ఈ వీడియోని ఎవరైనా కానీ టాపికల్ స్టిరాయిడ్ క్రీమ్స్ యూస్ చేస్తున్నారంటే వాళ్ళకి తప్పకుండా షేర్ చేయండి. నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని మంచిగా ఇన్ఫర్మేషనల్ అవేర్నెస్ వీడియోస్ కోసమని మీరు మళ్ళీ చూడొచ్చండి. అలానే మీకు ఇండివిజువల్ స్కిన్ అండ్ హెయిర్ ప్రాబ్లమ్స్ ఉంటే కనుక తప్పకుండా కామెంట్ సెక్షన్లో పెడితే దానికి వీడియో రిప్లై కానీ టెక్స్ట్ రిప్లై కానీ చేస్తాను. మీ ఇండివిజువల్ స్కిన్ అండ్ హెయిర్ ప్రాబ్లమ్స్ వరకు మీరు చెప్తే దానికి తగ్గట్టుగా నేను ఏ విధమైన ట్రీట్మెంట్స్ ఉంటాయి, ఎలాంటివి ఉంటాయి అనే దాని గురించి నేను మీకు వివరించగలను. మళ్ళీ ఇంకొక ఇన్ఫర్మేషనల్ అవేర్నెస్ వీడియో తోటి మళ్ళీ నేను మీ ముందుకు రావడం జరుగుతుందండి. నేను మీ డాక్టర్ రాజ్ కిరీట్, సెలెస్టీ స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్, జూబ్లీహిల్స్ అండ్ కోకాపేట్లో చీఫ్ అండ్ ఫౌండర్ డర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్గా ప్రాక్టీస్ చేస్తున్నాను. నమస్తే.